న్యాయ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినన్ని మనం చదువుకుందాం అందరూ కూడా గ్రంథాలు తెరవండి ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్ టూ సెవెన్ అండ్ వుడ్ ట్వంటీ ఫైవ్ మరియు మిద్యాన అధిపతులైన మిధ్యాన అధిపతులైన ఒరేబు ఆ జేబు అని ఇద్దరిని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఒరేబు బండ మీద ఓ బండ మీద ఒరేబుని చంపిరి ఒరేబుని ఏం చేశారట చంపిరి ఆ తర్వాత మనం చదివితే జయబు ద్రాక్షల తొట్టి యొద్ జయబును చంపి మిద్యానీలను తరుముకొని పోయేరి మిద్యానీలు తరుముకుని పోయేరి ఓరేబు జయబులను తలలను యోర్ధాను అవతలికి గిద్యాను నద్దకు తెచ్చిరి చాలండి ఈ మాట మనందరికీ చాలా సార్లు మనం గిద్యోను చరిత్ర మనం చదువుతూనే ఉన్నాం అయితే ఇక్కడ ఓరేబు బండ అందరూ చెప్పండి దాని పేరేంటి చెప్పండి ఓరేబు బండ వాస్తవానికి అది ఒక వ్యక్తి పేరు ఆ బండగా పేరు పెట్టారు ఆ బండ మీద ఆయన ఏం చేశారు చెప్పండి చంపినట్టుగా లేఖనాల్లో రాయబడి మిథ్యానీయులు ఇస్రాయేలు ప్రజల్ని ఒక ఏడు సంవత్సరాలు బాధించినట్టుగా ఆరో అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తాం ఈ మిద్యానీయులు ఎలాంటి వాళ్ళు అంటే ఇస్రాయేలు ప్రజలు ఆ కాలమంతా కష్టపడి సంపాదించిన పంట ఏదైతే ఉందో పంట చేతులకు రాగానే వాళ్ళు ఏం చేసేవారు అన్నమాట తీసుకుని వెళ్ళిపోతుండే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలంతా పని చేసిన తర్వాత జీతం పట్టుకుని అలా రోడ్డు మీద వెళ్తుంటే ఓ దొంగోడు వెనకాల నుంచి మొత్తం పరసంతో పట్టుకుపోయాడు అనుకోండి ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ అయ్యా నెలంతా కష్టపడ్డానండి నెల కష్టం అండి లేదా పదిహేను రోజులు కష్టం అండి లేదా సంవత్సరం కష్టం అండి దొంగలపాలే అయిపోయిందండి అని చాలామంది బాధపడుతుంటారే ఇస్రాయిల్ పరిస్థితి కూడా అదే మిథ్యానీయులు అమాలకీయులు మరికొంతమంది ఒంటల వచ్చేసి ఇస్రయేలు ప్రజల ప్రాంతాలన్నింటి దాడి చేసి వారు పండించుకున్న ఆహారం అంతా తీసుకెళ్ళిపోతూ ఉంటే మరి వీళ్ళేం తినాలి వీళ్ళు ఎలా బ్రతకాలి వాళ్ళు ఎలా బ్రతుకుతారో మాకు అనవసరం మాకు కావాల్సింది మాత్రం మాకు కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయే ఆ భయంకరమైన దోపిడీదారులు మిథ్యానే ప్రజలిక ఆ ప్రాంతాల్లో ఉండడం ఇష్టం లేక కొండ గుహల్లోకి వెళ్ళిపోతుండేవారు వాగుల దగ్గరికి వెళ్ళి దుర్గములు నియమించుకుని దానిలో నివసిస్తుండేవారు ఆ పర్టికులర్ టైంలో దేవుడు గిద్యోను లేవనెత్తుకున్నాడు పరాక్రమం గల బలాడ్జుడా అని పిలవగానే గిద్యోన్ అనుకుంటాడు రాంగ్ అడ్రస్ ఆయన అనుకుంటాడు ఎందుకోసం పరాక్రమం బలాఢ్యుడు అని ప్రభువు పిలవగానే గిద్యోన్ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక ఆ వైన్ ప్రెస్ దగ్గర ఈ వీటిని త్రషింగ్ చేస్తున్నాడు అంటే గోధుమలను దొళ్ళ ఎక్కడంటే వైన్ ప్రెస్ దగ్గర వాస్తవంగా గోధుమలను గోధుమ చాలల్లో ఆ త్రషింగ్ చేస్తారు అంటే ఆ తూర్పారబడతారు కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఆ గోధుమ చాలల్లో చేయకుండా ఆ వెన్నుల్ని జాగ్రత్తగా తెచ్చుకుని ఒక వైన్ ప్రెస్ దగ్గర చాటు నుండి మెల్లగా ఆ గోధుమలను ఆ రోజుకు కావాల్సిన భోజనం ఆ రోజుకు కావాల్సిన రొట్టెలు కావాలని అతడు వాటిని త్రష్ చేస్తున్నప్పుడు దేవుని వాయిస్ వినబడుతుంది పరాక్రమ గల బలాడ్జుడు అని గిద్దె అనుకుంటాడు నేనా ప్రభా బలాడ్జ్యుడిని భయపడి నేనేమో చేయాల్సిన ఎక్కడో చేయాల్సిన పని ఎక్కడ చేస్తా ఉన్నాను నువ్వేమో విచిత్రంగా పిలుస్తున్నావు ఆ మాట వినగానే ఎలా అనిపించి ఉంటుంది గిద్యోన్ గారికి గాలేస్తే ఎగిరిపోయిన దగ్గరికి వెళ్ళి ఓ మైక్ టైసన్ అంటే ఎలా ఉంటుందండి ఆయనకి నేనా అండి టైసిన మైక్ టైసన్ మహాబలుడు సింహబలుడు అంటే నేను గాలేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాను నన్ను టైసన్ అని ఎలా పిలుస్తున్నారండి లేదు నువ్వు టైసిన అంటే అతని ఫీలింగ్ ఎలా ఉంటుంది గిద్యోన్ ఫీలింగ్ కూడా అలాగే ఉంది ఆ టైంలో వందకు రావాల్సిన మార్కులు వందకు కనీసం ముప్పై ఐదు వస్తే పాస్ మార్క్ అంటారు కదా ఆ మార్కులు రాకుండా ఒక ఏడు ఎనిమిది వచ్చిన వాడిని స్టేట్ ర్యాంకర్ అని పిలిస్తే ఎలా ఉంటుంది ఆయనకి నేనే అండి అంటే ఈ చివరి నుండి ర్యాంకర్నా అండి అంటాడు ఆయన అటు నుండి కాదు నాతో మొద్దు ఈ రాష్ట్రంలో లేడు నన్ను తీసుకొని స్టేట్ ర్యాంకర్ అంటారండి ఆలోచించేయండి గిద్యోన పరిస్థితిని గమనిస్తున్న దేవుడు గిద్యోన భవిష్యత్తును ప్రవచిస్తున్నాడు దేవుడు నామోని స్తోత్రం కలవనిగాక ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ శాశ్వతం కాదో దేవుడు నీ భవిష్యత్తును చూసేవాడు స్తోత్రం చెప్పండి హలో లూయ మనుష్యులు నీ గతాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడు నీ భవిష్యత్తును చూస్తాడు మానవులు ఎప్పుడూ కూడా నీ గతాన్ని చూసే నిందిస్తారు మనుషులు ఎప్పుడూ కూడా నీ గత జీవితాన్ని చూసే నీ నీ క్యాలిబర్ని లెక్కిస్తారు వాళ్ళు నీ శక్తిని లెక్కిస్తారు నువ్వా ఏమి సాధిస్తావులే ఇంటర్మీడియట్లో ముప్పై మార్కులు వచ్చాయి నీకు ఐఏఎస్ ఏం అంటాడంటే నీ భవిష్యత్తును నీ గతంతో ముడిపెడతాడు ప్రతిసారి మనిషి గత జీవితంలో ఏదో పొరపాటు చేశావు ఏదో చేయకుండా పని చేశావు మనిషి యొక్క తత్వం ఏంటంటే ప్రతిసారి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఆ తప్పుని అయితే మాట్లాడతారు కానీ ఆ తర్వాత నువ్వు సరి చేసుకున్న అనుభవాన్ని మాట్లాడరు మనుషులు కానీ దేవుడు అలా కాదు ఆయన నీ భవిష్యత్తును చెప్పేవా దేవుడు హలో నీ భవిష్యత్తును అందముగా తీర్చిదిద్దే దేవుడు ఆయన డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్ నీ జీవితంలో గత జీవితానికి గురించి ఎప్పుడు నువ్వు బాధపడొద్దు నేను నువ్వు సరి చేసుకుని దేవునికి అప్పగించుకోగలిగితే అందమైన భవిష్యత్తును దేవుడిని కోసం సిద్ధపరుస్తాడు నా దేవుని గొప్పతనం అదే భవిష్యత్తును సిద్ధపరచడం నా దేవుణ్ణి మించిన వారు లేరు గిద్యోను నువ్వు ఈ పర్టికులర్ టైంలో బలహీనుడిగానే కనబడొచ్చేమో భయం భయంతో ఉన్నవాడిగా కనబడొచ్చేమో కానీ ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ఎ గ్రేటర్ బ్యాటిల్ ఒక శ్రేష్టమైన యుద్ధం కోసం నేను సిద్ధపరుస్తున్నాను మిద్యానం సాధించడానికి మనకు ఆ సంఘటన అంతా తెలుసు న్యాయధిపూతులు ఇంటికి వెళ్ళి ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం మీరు జాగ్రత్తగా చెబితే ఎన్నో వీరో సంఘటనలు అన్నీ అక్కడ రాయబడతాయి కానీ అట్ ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అక్కడ కనబడుతుంది మిద్యానియుల యొక్క అధిపతులు అందులో ఒక ఆయన పేరు ఓ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఓ బండ దగ్గర ఏం చేశారట ఓరేబు ఓరేబు అనే మాటకు అర్థం ఏంటంటే జాగ్రత్త వినండి బైబిల్లో ఉన్న ప్రతి మాటకు మంచి అర్థం ఉన్నట్టుగానే ఓరేబు అనే మాటకు దురాశ అని అర్థం అందరూ చెప్పండి ఓరేబు అనే మాటకు అర్థం ఏంటి దురాశ ఇప్పుడు యేసు ప్రభు శిలువు మీద మరణించినప్పుడు బండలు బద్దలైని అని దేవుని వాక్యం రాబెడితే మొట్టమొదటిగా మన జీవితంలో రాతి బండలు బద్దలవ్వాలి రెండవది మన జీవితాల్లో ఉన్న ఓరేబు బండ కూడా బద్దలవ్వాలి ఈ ఓరేబు అనే మాటకు దురాశ అని అర్థం మిద్యానీయులకు అలాంటి దురాశ కనబడింది తమది కాని వాటిని ఆక్రమించుకోవడం తమకు కాని వాటి కోసం పరుగులు పెట్టడం తమకు కాని వాటి కోసం ప్రజల దగ్గర నుండి లాక్ లాక్కోవాలన్న ఆలోచన మిద్యానీయులకు ఉంది చూశారా కరెక్ట్గా తీసుకొచ్చి ఓరేబు బండ దగ్గర ఆ వ్యక్తిని హతమార్చారంటే అర్థం ఏంటో తెలుసా ఆ బండ పగలాల్సిన అవసరం మన జీవితంలో ఉంది అలా కాని పక్షంలో మన జీవితం అంతా దురాశలతో దురాశలతో నింపబడిన కోరికలతో మన జీవితం నింపబడినప్పుడు ఎన్నో భయంకర కార్యాలు మనం చూడాల్సి వస్తుందేమో యాకోబోనే దేవడు అందుకని అంటాడు దురాశ ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే అంటుందంట మరణాన్ని అంటే ఒక మాటలో చెప్పాలంటే దురాశకు మరణానికి ఏముంది చెప్పండి ఓ లింక్ ఉంది మధ్యలో ఇంకో స్టాప్ ఉంది అనుకోండి కానీ ఆ మొదటిది చివరిది కలిపేస్తే దురాశ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందనమాట మరణానికి తీసుకెళ్తాను రేపు బండ నీ జీవితంలో పగలకపోతే మరణం కాచుకునుంది నేను కేవలం శారీరక మరణం గురించే మాట్లాడడం లేదో ఇట్స్ అ డెత్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ ఆధ్యాత్మిక జీవితం మరణములోనికి వెళ్ళిపోతా ఉంది ఓరేపు బండ పగిలిందా దురాశతో నింపబడిన నీ జీవితం మంచి ఆశలతో నింపబడిందా ఇప్పుడు ప్రశ్న అడుగుతా అని చెప్పండి మనకు ఆశ ఉండాలా లేదా ఉండాలి కానీ ఏ ఆశ ఉండాలి మంచి ఆశలు ఉండాలి శ్రేష్టమైన కోరికలు మనకు ఉండాలి నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని బైబిల్లో రాయబడింది నీతిమంతులు కూడా ఏముంటాయట కోరికలు ఉంటాయి అయితే ఆ కోరికలు ఎలాంటివి ఉత్తమమైనవి లోక సంబంధమైన కోరికలు ఎలా ఉన్నాయి చిన్నప్పుడు మనందరం చదువుకున్నాం నామో మన తెలుగు పుస్తకాల్లో ఒక స్టోరీ బంగారు ఆ గుడ్డు పెట్టే ఒక బాతు గురించి చదువుకున్నామా లేదా ఒక ఆయనకో బంగారు గుడ్డు పెట్టి బాతుందట రోజుకో గుడ్డు పెడుతుంది దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తున్నాయి ఒకరోజు దాన్ని చూసి ఇది రోజుగా గుడ్డు పెడుతుంటే నేను ఎంత రిచ్ అవుతున్నాను నేను దీని లోపల ఎన్ని గుడ్లు ఉంటాయో మొత్తం ఒకేసారి తీసుకుందాం అని చెప్పి ఒకరోజు నాకు కత్తి తీసుకుని సఫా చేసాడు దాన్ని ఎన్ని ఉన్నాయి ఆ రోజు పెట్టే గుడ్డే ఉంది లోపల అరే ఇందులో ఒక యాభై వంద ఉంటాయి అనుకున్నానని ఆశపడ్డాడు కానీ ఆ దురాశ మనిషిని ఎక్కడికి నడిపించేసింది దుఃఖానికి నడిపించింది అని మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడ కాక